ఇక వార్తలు వివరాలు చూద్దాం. మాట ఇచ్చిన ప్రకారం రెండు పడకల గదులు ఇల్లు నిర్మించి లబ్ధిదారులకు అందిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. పేదల కోసం కోట్ల రూపాయల విలువైన ఇళ్లను ఉచితంగా అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంత్రి వెల్లడించారు. సికింద్రాబాద్ మారేడుపల్లిలో నిర్మించిన 465 రెండు పడకల గదుల ఇళ్లను మంత్రి కేటీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మహమ్మద్ అలీ ప్రారంభించారు. రాష్ట్రంలో కేటీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని తలసాని చెప్పారు. 18,000 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పక్కా ఇళ్లు నిర్మిస్తున్నట్లు వివరించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కేసు ఓ కుట్రాన్ని కావాలని తమపై ఆరోపణలు చేస్తున్నారన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ. మంత్రి హత్య కుట్ర కేసు డ్రామాకు సీఎం కేసీఆరే మూలమని చెప్పారు. మొదటి ముద్దాయిగా కేసీఆర్ను, రెండవ ముద్దాయిగా మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ను చేర్చాలన్నారు. కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారన్నారు. మంత్రి హత్యకు కుట్రపై పూర్తిస్థాయి విచారణ జరపాలన్నారు. నిందితుల ఫ్యామిలీ పోలీసులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఇక ఎఫ్ఐఆర్లో అన్ని కట్టుకథలే పెట్టారన్నారు. నిందితులు అరెస్టు చేస్తారా, కిడ్నాప్ చేస్తారా అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పాలన్నారు. ఇక పోలీసు అదుపులో ఉన్నవారంతా ఒకప్పుడు మంత్రి శ్రీనివాసరెడ్డి అనుచరులే అన్నారు డీకే అరుణ. నిన్న మా ఇంటిపైన దాడి చేసిండ్రు మహబూబ్ నగర్ లో. జితేందర్ రెడ్డి గారి ఇంటిపైన దాడి చేసిండ్రు. రాత్రిపై ఇండ్ల మీద రాళ్ల దాడి చేసిండ్రు. కారు అద్దాలు బల కొట్టిండ్రు జితేందర్ రెడ్డి గారి ఇంటి దగ్గర. మా ఇంటి దగ్గర గేట్ లో లైట్లను బల కొట్టిండ్రు. ఇండ్లకు రాళ్ళు ఇస్తుండ్రు లోపలికి. నిన్న మేము రాత్రి అక్కడ ఉండాల్సింది. ఈరోజు మార్నింగ్ మీటింగ్ అనుకున్నాం, జిల్లా సమావేశం అనుకున్నాం. మేము ఉండాల్సింది. మేము ఉండుంటే కనుక ఎంత పెద్ద గొడవలు అయ్యేదో తెలియదు. ఈరోజు మా అక్కడ ఉన్నటువంటి మా వాచ్ పైన, వాళ్ళ ఫ్యామిలీ పైన, మరి ఏదైనా రాయి తగిలి వాళ్ళకి ఏదైనా తీవ్రమైనటువంటి సంఘటన జరిగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు ఎవరు ఇక్కడ ఎవరి నైజమైందో ఈ దాడుల వల్ల మీకు అర్థమవుతలేదా? తెలంగాణ ప్రజలు కూడా ఇవన్నీ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను కోరుతా ఉన్నా మీడియా ద్వారా. మా ఇండ్ల పైన దాడి ఎందుకు చేసినట్టు తనను చూసి చంద్రుడే ఏష పడతాడని, అలాంటిది తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రలో తన హస్తం ఉందంటూ టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని జితేందర్ రెడ్డి ఖండించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర అనేది సీఎం కేసీఆర్ ఆడుతున్న ఒక పెద్ద డ్రామా అని కొట్టిపారేశారు. బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ దూసుకుపోతుందని, ఎక్కడ ఆయన కాలు పెడితే ఎక్కడ విజయం వరిస్తుందని అన్నారు. అందుకే ఆయన త్వరలోనే చేపట్టబోయే రెండో విడత పాదయాత్రను ఆపడానికి కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారన్నారు. పథకం ప్రకారమే దుండగులు తనపై ఇంటిపై రాళ్లతో దాడి చేశారని, దాడిని ఆపాల్సిన పోలీసులు టీఆర్ఎస్ సర్కారుకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇక కేసీఆర్కు డబ్బు, అధికారం మీద దాహమే తప్ప ప్రజల సంక్షేమం గురించి పట్టదని అన్నారు. తన డ్రైవర్ ఏ తప్పు చేయలేదని, అతనిపై పెట్టిన కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అసలు ఫస్ట్ నాకు కావాల్సింది ఏంటంటే, వాట్ ఈస్ దిస్ మర్డర్ ప్లాన్? ఈ మర్డర్ ఎందుకు తలపెట్టాలనుకుంటున్నారు? వాళ్ళ మధ్యలో ఏం పంచాయతీలా? వాళ్ళు వేస్తున్న కేసులు ఇవ్వాలి ఎవరికి? ఎవరి మీద? అమరేందర్ రాజు అవునా? అమరేందర్ రాజు, రాఘవేందర్ రాజు, నాగరాజు, వాళ్ళందరు బ్రదర్స్. వాళ్ళ బ్రదర్స్లేని మీరు ఏదైతున్నారో పదవులు ఇచ్చుకున్నారు. మా మార్కెట్ చైర్మన్ ఇచ్చుకున్నారు. ఈ మున్నూరు రవి మీ పక్కలో ఉంటాడు. కేసీఆర్ గారిని ప్రతి వారం పోయి ప్రగతి భవన్లో కలుస్తాడు. ఆయనతోటి ఫోటోలు దిగుతాడు. మళ్ళీ అటువంటి మున్నూరు రవి ఎందుకు ఆయన మీద ఆరోపణలు వేయాల్సి వచ్చింది? అసలు ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్టిగేషన్లు తేలాల్సింది ఏంటంటే, ఈ మర్డర్ ఎందుకు ప్లాన్ అయింది? దానికి జవాబు చెప్పాలి మొదలు. ఏంది బాయ్, ప్రజలకైతే తెలవాలి కదా. అసలు ఇంత మా ఈయన ఈ మహానుభావుని, ఈ మంత్రిని ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఏడ కూడా చరిత్రలో లేని విధంగా, ఏడ హిస్టరీలో లేని విధంగా మంత్రి మీద ప్లానింగ్ జరిగింది అంటే అంత ఈ నాటకము, ఈ డ్రామా, ఇదంతా ఏదైతున్నదో ఎందుకు? వై ఇస్ ఇట్? తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉండేది. నా మీద మర్డర్ ప్లాన్ చేయండి, మర్డర్ ప్లాన్, మర్డర్ ప్లాన్. వై దిస్ మర్డర్ ప్లాన్? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన రాహిత్యం వల్లే రాష్ట్రంలో వరి కొనుగోలుపై గందరగోళం ఏర్పడిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. వరిధాన్యం కొనుగోలుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు ఆడుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ నెల 5న సివిల్ సప్లైస్ కమిషనర్కు వినతి పత్రం అందజేస్తామన్నారు. యాసంగి వడ్ల కొనుగోలులో తగిన చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు. రైతుల ఉద్యమం వేళ సీఎం కేసీఆర్కి
టికాయత్ గుర్తు లేదన్నారు. ఇక రాజకీయ ప్రయోజనాల కోసమే కేసీఆర్ ఢిల్లీ టూర్ అని ఆయన ఎత్తివేశారు. రాష్ట్ర ప్రయోజనాలపై కేసీఆర్ కు ఎలాంటి ఆలోచన లేదన్నారు. ఆ తర్వాత మిల్లర్లకు కోటాలు అంటే ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన వడ్లను వివిధ మిల్లర్లకు కోటాలు కేటాయించడం ద్వారా ఏ మండలంలో కొనుగోలు చేసిన వడ్లను ఆయా మండలాలకు దగ్గరగా ఉన్న మిల్లర్లకు సరఫరా చేయాలి. ఇది ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియ అంతా కూడా మార్చి నెలలో పూర్తి చేసుకొని ఏప్రిల్ మార్చి చివరి నుంచి ఏప్రిల్ మే రెండు నెలలల్లో వచ్చే వడ్లను మొత్తము కొనుగోలు చేసి మిల్లింగ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. ఇది ప్రక్రియ. కానీ మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అధికారులు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎఫ్సిఐ అధికారులతో చర్చలు చేసి ఆ చర్చలలో కేంద్ర ప్రభుత్వానికి అవసరమైన బియ్యానికి సంబంధించిన సరఫరాలు చర్చలు విఫలం అవ్వడం వల్ల అక్కడి నుంచి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ధరణి పోర్టల్లో మొత్తం తప్పులు ఉన్నాయన్నారు. ఏఐసిసి మెంబర్ రేణుకా చౌదరి ప్రభుత్వం తప్పులతో హత్యలు జరుగుతున్నాయని విమర్శించారు. ల్యాండ్ డీల్స్కు తెలంగాణ అడ్డాగా మారిందన్నారు రేణుక. రాష్ట్రంలో కిడ్నాప్లు హత్యలు కామన్ అయ్యాయని రేణుక మండిపడ్డారు. బెస్ట్ స్టార్టప్ ఇస్ తెలంగాణ అని చెప్పుకున్నోళ్ళు దీనికి కూడా జవాబులు చెప్పాలి. వాట్ ఈస్ యువర్ ధరణి పోర్టల్? దీన్ని కొంచెం మేము అర్థం చేసుకోగలుగుతామా? రోజు మా ఇండ్లకి మేము వీఆర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ప్రజాప్రతినిధులుగా మా దగ్గరికి మందలు మందలు మనుషులు వచ్చి ల్యాండ్ ఇష్యూస్ పైన వాళ్ళు తనకలాడుతున్నారు. పాస్బుక్ లేక రైతు ముందుకు సాగదేని పరిస్థితుల్లో వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఉన్న భూముల్ని అమ్మేసిన వాళ్ళకి మళ్ళీ ధరణి పోర్టల్లో వాళ్ళే ల్యాండ్ ఓనర్స్గా చూపెట్టి వాళ్ళు అదే భూమిని మళ్ళీ రెండోసారి అమ్మటాలు జరుగుతున్నాయి. ఇవన్నీ క్వశ్చన్స్ ప్రజలు అడుగుతున్నారు. మా దగ్గరకు వచ్చే లోటు నేను చూసి చూసి గత 6 నెలల్లో ఐ హ్యావ్ సీన్ హ్యూజ్ హ్యూమన్ సఫరింగ్ బికాస్ ఆఫ్ ద ఫెయిలియర్ ఆఫ్ ధరణి పోర్టల్. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రపై సిబిఐ విచారణ జరిపించాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఇక బీజేపీ నేతలతో పాటు సైబర్బాద్ సిపి లైట్ డిటెక్ట్ పరీక్షలు నిర్వహించాలని శ్రవణ్ కోరారు. శ్రీనివాస్ గౌడ్ ను చంపడానికి అవసరం ఏముంది? ఈ 15 కోట్ల రూపాయలు ఎవరిచ్చినారు? వాళ్ల చేతికి పోలీసులు దొరికినాయని చూపెడుతున్న తుపాకులు ఎవరిచ్చినారు? ఈ మొత్తం వ్యవహారం అంతా కట్టుకథ కాదు, ఇది నిజమైనటువంటి ఒక కుట్రే అని చెప్పని బయటికి రావాలంటే శ్రీనివాస్ గౌడ్ గారితో పాటు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులతో పాటు స్టీఫెన్ రవీంద్ర గారిని కూడా లాయ్ డిటెక్టర్ టెస్ట్ లో పరీక్ష చేసి నిజానిజాలు నిగ్గుదేల్చవలసిన అవసరం ఉంది. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఈ మొత్తం స్టీఫెన్ రవీంద్ర గారు చెప్పిన కథ అంతా వింటా ఉంటే ఇదేదో రామ్ గోపాల్ వర్మ సస్పెన్స్ థ్రిల్లర్ లెక్క కనబడతా ఉంది. అసలు ఎందుకు మంత్రిని చంపాలనుకుంటున్నారు? ఈ రకమైన ఒక భయం లేనితనం తెలంగాణలో ఎందుకు వచ్చింది? ఈ మొత్తం వ్యవహారం మీద సిబిఐ విచారణ జరపాలా? తెలంగాణలో ఉద్యోగుల పరస్పర బదిలీల ప్రక్రియ షురువైంది. పరస్పర బదిలీలు కోరుకునే ఉద్యోగులు ఈ నెల 15 లోపు దరఖాస్తులు చేసుకోవాలని సీఎస్ సోమేశ్ కుమార్ వెల్లడించారు. ఈ బదిలీలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో సీనియార్టీ ప్రొటెక్షన్ కల్పించినట్లు తెలిపారు. మ్యూచువల్ బదిలీల మార్గదర్శకాలను జీవో నంబర్ 21లో పొందుపరిచామని, ఇక ఈ జీవో ఫిబ్రవరి 2న విడుదలైందని వివరించారు. అయితే ఈ జీవోలోని 7వ 8వ పేరాలో పేర్కొన్న నిబంధనలు ప్రభుత్వం సవరించిందని, దానిపై జీవో నెంబర్ 402ను ఫిబ్రవరి 13న 19న తీసుకువచ్చిందని సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. మార్పులు చేసిన అనంతరం ఉమ్మడి జిల్లా క్యాడర్లకు చెందిన ఉద్యోగులు 2 ఉద్యోగుల పరస్పర బదిలీలకు సంబంధించి దరఖాస్తు చేసుకుంటే వారి సీనియార్టీకి కొత్త లోకల్ క్యాడర్లోనే ప్రొటెక్షన్ ఉంటుందంటూ స్పష్టం చేశారు. పరస్పర బదిలీలకు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ద్వారా ఈ నెల 15లోగా వివరాలు సమర్పించాలని వెల్లడించారు. ఇప్పటిదాకా మ్యూచువల్ బదిలీలు కోరుతూ 31 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రను ఉద్యోగ సంఘాల జేఏసీ ఖండించింది. ఈ మేరకు హైదరాబాద్ టీఎన్జీఓ కార్యాలయంలో ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశమైంది. టీఎన్జీఓలు అధ్యక్షురాలు మమత ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్కు మద్దతుగా ఉద్యోగులు నినాదాలు చేశారు.
ఉద్యోగ సంక్షేమం కోసం తపించే శ్రీనివాస్ గౌడ్ని చంపేందుకు కుట్రపరిన వారిపై కఠినంగా శిక్షించాలని జేసీ నాయకులు డిమాండ్ చేశారు. మంత్రిపై జరిగిన కుట్రను ఉద్యోగ సంఘాలతో పాటు ఎంప్లాయీస్ జేసీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఇక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన శ్రీనివాస్ గౌడ్ ఇలాంటి కుట్రలు జరగడం దారుణమన్నారు. మంత్రిపై జరిగిన కుట్రకు నిరసనగా 3 రోజుల పాటు నల్ల బ్యాచ్లతో విధులను హాజరు కావుతామని చెప్పారు. आबदारी शाख टूरिज्म कल्चर मरी इन शाखक पेद बड़ बल वर्ग प्रातिध्य वह अनेक उद्यम उद्यम दुर्गन पात्र पोषित अ श्रीनिवास गौड पै हत्या प्रयत्न जरिए सायंत्रे यावत् उद्योगवर्ग दिग्भ्रांति मैं नियंत्र मे डीजीओ अद्यक्ष डीजीओ बाध्यों मैं इकड़कोची ఇట్లాంటి పరిణామం మంచిది కాదు. మరి దీనిపైన మనం వెంటనే స్పందించాలని చెప్పి మేమందరం ఒక సమావేశాన్ని నిన్న ఏర్పాటు చేసుకొని మరి ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మరీ ముఖ్యంగా పాలమూరులో గౌరవ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మంత్రిగా అయిన తర్వాత అనేక రకాలుగా మరి అభివృద్ధిలో దూసుకుపోతా ఉన్నాడు. మరి ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేని కొంతమంది మరీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఎంత చురుకైన పాత్ర పోషించిండో తెలంగాణ అభివృద్ధిలో అలాగే పోషించాలని చెప్పి అలాగే తన పాత్ర ఉండాలని చెప్పి మరి శ్రీనివాస్ గౌడ్ అంటే నేను మైబుందర్ అంటే నేను శ్రీనివాస్ గౌడ్ గా అభివృద్ధి చేస్తా ఉన్నాను. సంఘం ఫౌండర్ చైర్మన్ మరియు గౌరవ మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారి మీద ఏదైతే అత్యాయత్నం జరిగిందో అది మొత్తం అందరినీ కూడా చాలా షాక్ కి గురిచేసింది. ఆ వార్త విన్న వెంటనే అని ఇది అసలు అంటే ఇది నిజమా ఏంటి ఇట్లా జరిగిందని ప్రతి ఒక్క ఉద్యోగి నిన్నటి నుంచి చాలా మనోవేదనని అనుభవిస్తూ మరి ఈరోజు అందరూ కూడా ఈరోజు అన్ని తెలంగాణ ఎంప్లాయీస్ జేఎస్ లో ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా ఇమీడియట్ గా దీన్ని ఖండించాలి. దీని మీద ఇమీడియట్ గా దీప్ ఎంక్వైరీ చేయించి బాధితులు ఎవరైతే ఉన్నారో దీనికి కుట్ర చేసినటువంటి కుట్రదారులని కఠినంగా శిక్షించాలని ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మనందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసము ఒక ఉద్యోగులందరినీ కూడా ప్రతి ఒక్క ఉద్యోగిని ప్రైవేట్ ఉద్యోగి అని లేకుండా ప్రతి ఒక్క ఉద్యోగిని కూడా అందరినీ ఏకం చేసి తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులకు ఒక మహాశివరాత్రిని పురస్కరించుకుని అంబర్పేట గోల్నాక్ డివిజన్లో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్లోని విజేతలకు కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ ట్రోఫీని అందించారు. డిఎల్ఎస్ది క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాగా ఈ టోర్నమెంట్లో గెలుపొందిన విజేతులను టీఆర్ఎస్ నేత దూసరి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. ఇంకా యువత క్రీడల్లో రాణించాలని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలో యువతకు ప్రాధాన్యత కల్పిస్తున్నారని తెలిపారు. గోల్నాక డివిజన్లోని నెహ్రూ నగర్ గ్రౌండ్లో మా గోల్నాక డివిజన్కి సంబంధించిన బస్సీలు కార్నీలు అందరూ కలిసి క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. టోర్నమెంట్ ఆర్గనైజర్స్ ఉదయ్ శ్రీధర్ మరియు యూసుఫ్ తదితర మొత్తం ఆర్గనైజేషన్స్ అందరికీ పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మ్యాచ్లు ఆడిన ప్రతి ఒక్క క్రికెటర్లకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రానున్న రోజులలో కూడా గోల్నాక డివిజన్లోను ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఎందుకంటే స్పోర్ట్స్ వల్ల పిల్లలు ఏదైనా చెడు అలవాట్లకు దూరం కావచ్చు, అదేవిధంగా స్ఫూర్తి పెరుగుతుంది కాబట్టి దీనివల్ల స్పిరిట్తో పనిచేయాలని పట్టుదల అలాంటివి పెరుగుతాయి కాబట్టి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని కూడా మేము అనుకుంటున్నాము. రానున్న రోజులలో కూడా అన్ని వాలీబాల్కి సంబంధించి కానీ మ్యాచెస్కి క్రికెట్ మ్యాచెస్కి సంబంధించి కూడా రానున్న రోజులలో ఇంకా కొద్దిగా ఉధృతం చేసి ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో మేము ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేస్తాం. సికింద్రాబాద్లోని ఎంజీ రోడ్లో సిటీఓ టవర్స్లో పీఎం వాణి బిజినెస్ ప్రమోషన్స్ ఎక్స్పీరియన్స్ కేంద్రాన్ని టెలికాం శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ రాజశేఖర్ ప్రారంభించారు. ప్రతి మారుమూల ప్రాంతం గ్రామంగా రూపొందించాలనే ఉద్దేశంతోనే పీఎం వాణిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. కరోనా మహమ్మారి దృష్ట్యా ఆన్లైన్ విద్య, వర్క్ ఫ్రం హోమ్కు ప్రాముఖ్యత పెరిగిందన్నారు. దీంతో డాటా వినియోగం కూడా బాగా పెరిగిందని చెప్పారు. తెలంగాణలో ఇప్పటి వరకు దాదాపుగా 140 గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేదని, ఇలాంటి తరుణంలో మారుమూల గ్రామాల్లోని విద్యార్థులకు ఉద్యోగులకు నెట్వర్క్ సమస్య అధికంగా సంభవిస్తుందన్నారు. అలాంటి ప్రదేశాలు పబ్లిక్ డేటా ఆఫీసును తీసుకువస్తామన్నారు.
పిఎంవాణి అంటే ప్రైమ్ మినిస్టర్స్ వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇప్పటి వరకు గత 30 సంవత్సరాలుగా మనం ఏదైతే మారుమూల గ్రామాల్లో నెట్వర్క్ కవరేజ్ లేకపోవడం, ఈవెన్ అర్బన్ ఎన్విరాన్మెంట్లో హైదరాబాద్ లాంటి సిటీలో కూడా నెట్వర్క్ సరిగా లేకపోవడం, గలీల్లో స్లమ్ ఎన్విరాన్మెంట్లో సిగ్నల్ సరిగా లేకపోవడం అనేది ఒక చిన్న ఒక పెద్ద సమస్యగా మారింది. దీనివల్ల పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఆన్లైన్ సర్వీసెస్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. దీంట్లో భాగంగా టెస్ట్ ఎరా టెక్నో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండర్ పిఎంవాణి ప్రోగ్రామ్ కింద సీడాట్ వాళ్ళ సహకారంతో ఈ నెట్వర్క్ను మనము మీ ముందుకు తీసుకొస్తున్నాము. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏమంటే పబ్లిక్ డేటా ఆఫీసెస్, ఒకప్పుడు పబ్లిక్ కాల్ ఆఫీసెస్ ఎస్టీడీ బూత్స్ ఏ రకంగా ఉన్నాయో అదే తరహా తక్కువ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్తో ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి, తర్వాత చిన్న విలేజ్లో కూడాను మూల గ్రామాలలో కూడాను వైఫై యాక్సెస్ చేయటమే కాకుండాను ఎంతో కొంత వాళ్ళకి జీవన వృత్తిగా కూడాను చేసుకోవడానికి వీలవుతుంది. మరి ముఖ్యంగా ఇది ఇంటీరియర్ విలేజెస్లో చాలా ముఖ్యం. డేటా లేని ప్లేసులు, డేటా రాని ప్లేసులు, సఫిషియెంట్గా లేని విలేజెస్ చాలా ఉన్నవి. వాటిలన్నిటికీ కూడాను ఆ మూల గ్రామాలకు వెళ్ళి అక్కడ మనము ఈ బిజినెస్ చేసినట్లయితే డేటా అందరికీ దొరుకుతుంది. రామకృష్ణ పరమహంస జయంతి సందర్భంగా నేడు రామకృష్ణ మఠంలో పుస్తకాలపై 40% డిస్కౌంట్ లభించనుంది. వివేకానంద సాహిత్యంతో పాటు అనేక పుస్తకాలపై ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుందని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు. 11:15 రామకృష్ణ పరమహంస జీవితం, అలాగే సందేశంపై తెలుగులో ప్రసంగం ఉంటుందని చెప్పారు. 11:40 రామకృష్ణ పరమహంస జీవితం, సందేశంపై ఆంగ్లంలో ప్రసంగం ఉంటుంది. 12:05 విశేష హారతి, మధ్యాహ్నం 12:15 భోజన సదుపాయం, ప్రసాదం ఉంటుంది. ఇక సాయంత్రం 6:45 ఆ రాత్రికం 7:15 ప్రత్యేక భజనలు ఉంటాయి. ఇక కార్యక్రమాలు యూట్యూబ్ ద్వారా కూడా ప్రత్యక్షంగా వీక్షించవచ్చని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు. రాజకీయ నేతలపై ఐపీఎస్ అధికారుల సంఘం ఫైరైంది. కొన్ని రాజకీయ పార్టీల నాయకులు వ్యాఖ్యలు పోలీసులు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, పోలీసులపై ప్రజల్లో తప్పుడు అభిప్రాయాన్ని తెచ్చేలా ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఒక రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నారంటూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, అయితే ఐపీఎస్ అధికారుల సంఘం పీసీసీ చీఫ్ పై వ్యాఖ్యలు స్పందించినప్పటికీ ప్రకటనలో ఆయన పేరును మాత్రం ఎక్కడా పేర్కొనలేదన్నారు. రహదారులపై నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించిన జరిమానాల రాయితీలకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్పందన లభిస్తోంది. తొలి రోజే 3 రోజుల్లో 39 కోట్ల రూపాయలు వసూలైనట్లు అధికారులు చెప్పారు. మార్చి 1 నుంచి పెండింగ్ చలనాలు చెల్లించేందుకు వీలు కల్పించడంతో వాహనదారులు వేగంగా స్పందిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసు వెబ్సైట్లు ఈ చలన వెబ్సైట్లోకి వెళ్లి చలనాలు కట్టేస్తున్నారు. దీంతో 1 సెకండ్కు గరిష్టంగా 45,000 హిట్లు వస్తున్నాయంటూ పోలీసులు వెల్లడించారు. 700 చలనాల చెల్లింపు జరుగుతూ ఉండగా పోలీసుల సర్వర్ సామర్థ్యం పెంచి 1,000 చలనాలు పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టారు. దీంతో మార్చి 1న 8 లక్షల చలనాలు, మార్చి 2న 15 లక్షల చలనాలు, మార్చి 3న 16 లక్షల చలనాలు వాహనదారులు చెల్లించినట్లు అధికారులు వెల్లడించారు. అమరావతి రాజధానిపై హైకోర్టు 307 పేజీల తీర్పునిచ్చింది. ఈ తీర్పును న్యాయస్థానం అప్లోడ్ చేసింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇక రాజధాని పిటిషన్లపై విచారణకు అంగీకరించిన హైకోర్టు ప్రభుత్వానికి శాసన అధికారం లేదని తేల్చి చెప్పింది. రాజధాని విషయంపై మొత్తం 70 పిటిషన్లపై గురువారం ఉదయం త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. సిఆర్డీఏ చట్టం ప్రకారం ప్రభుత్వం వ్యవహరించాలని ఏపీ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ఇక రిక్యూజల్ పిటిషన్పై కూడా 18 పేజీల తీర్పును హైకోర్టు వెల్లడించింది. ఇద్దరు న్యాయమూర్తులకు విచారణ నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం వేసిన పిటిషన్పై త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 31,303 కరోనా పరీక్షలు నిర్వహించగా 164 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్లో 61 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి.
అదే సమయంలో 385 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన ఒక్క రోజులో మరణాలేవీ సంభవించలేదు. ఏపీలో గడిచిన 24 గంటల్లో 13460 కరోనా పరీక్షలు నిర్వహించగా 122 మందికి పాజిటివ్ వెల్లడైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 23, గుంటూరు జిల్లాలో 18, అనంతపురం జిల్లాలో 16, తూర్పు గోదావరి జిల్లాలో 15 కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో కొత్త కేసు లేదు, నమోదు కాలేదు. అంతేకాకుండా వరుసగా రెండో రోజు కూడా రాష్ట్రంలో కరోనాతో గురువారం నాడు మరణాలేవీ సంభవించలేదు. అదే సమయంలో 236 మంది కరోనా నుంచి కోలుకున్నారు.